సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఉలిక్కి పడేలా ఒక వార్త బయటకు వచ్చింది. రజనీకాంత్ భరించలేని కడుపు నొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్చినట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో భరించలేని కడుపు నొప్పి రావడంతో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వైద్యులు పరిశీలించి ఆయన పరిస్థితి ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అందించి ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ విషయంపై రజనీకాంత్ సతీమణి గారు మాట్లాడుతూ ప్రస్తుతం రజనీకాంత్ గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఎవరు ఆందోళనకు గురి కావద్దని ఆమె వెల్లడించారు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ వయసు 73 ఏళ్ళు. ఈ వయసులో కూడా తన అభిమానుల కోసం ఇప్పటికీ ఆయన పెద్ద పెద్ద భారీ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఏ నటుడు చేయనన్ని సాహసాలు చేస్తూ ఆయన అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ అనారోగ్య సమస్యలు అనేవి ఆయనకి గతం నుంచి కూడా చాలాసార్లు ఉన్నాయి. చాలాసార్లు ఆసుపత్రికి పాలయ్యారు కూడా. అయినా కూడా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆయన అభిమానుల కోసం సినిమాలు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా మరోసారి ఆయన కడుపు నొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఈ అనారోగ్య కారణాల వల్లే ఆయన రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు. గతంలో రాజకీయాల్లోకి వస్తారని ఆయన ప్రకటనలు కూడా చేశారు. అభిమానులు కూడా ఆయన రావాలని కోరుకున్నారు. కానీ చివరిలో తన ఆరోగ్యం సహకరించడం లేదని, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే తాను పూర్తి స్థాయిలో రాజకీయాలకు టైం కేటాయించలేనని, తన అనారోగ్య సమస్యల వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. ఒక రాజకీయాలకి దూరంగా ఉన్నా కూడా సినిమాలు, తన అభిమానుల కోసం కనీసం సినిమాలైనా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ 74 ఏళ్ల వయసులో కూడా చాలా యంగ్ మ్యాన్గా ఆయన సినిమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన సినిమా ఇప్పుడు కొత్తది వెట్టయాన్ 10 తారీఖు రిలీజ్కి సిద్ధంగా ఉంది. అలాగే కూలీ సినిమా, అది దానిపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి కానీ అటు ఇండస్ట్రీకి కూడా. చాలా భారీ బడ్జెట్ మూవీ. ఆ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వెట్టయాన్ మూవీ మరో 10 రోజుల్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది. దానికోసం రజనీ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులంతా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రజనీకాంత్ ఆసుపత్రి పాలు కావడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని కూడా వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే ఇంత సడన్గా కడుపు నొప్పి రావడానికి కారణం ఏంటి, వయసు రీత్యానే వచ్చిందా లేకపోతే ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.